హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే దాసియం వినయ్ భాస్కర్ పాల్గొని సంపత్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంపత్ రెడ్డిని మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేసేవాడని వినయ్ భాస్కర్ తెలిపారు. కొందరికి की తొంభై తొమ్మిది పరిచయం కావచ్చు, కొందరికి రెండు వేల ఒకటి నుంచి కావచ్చు, కొందరికి ఉద్యమ సమయంలో కావచ్చు. నాకు మాత్రం నేను రెండు వేల నాలుగులో చివరి సంవత్సరంలో పార్టీలో చేరినప్పుడు వారు స్వయంగా వచ్చి నన్ను వారు స్వయంగా పరిచయం చేసుకొని సోయన్సో నేను ఇది అని చెప్పి చేసుకొని వారు ఒకే మాట అన్నారు. నా మీలాంటి వారు ఈ సమయంలో చేరటం పార్టీ బలోపేతం అయితే అని చెప్పడం జరిగింది. నేను నాకు ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు కార్పొరేటర్ కాంటాక్ట్ చేయాలన్నప్పుడు నేను చేస్తున్న సందర్భంలో వికాస్ నగర్లో మా బంధువులు ఉన్నారు, ఐదారుగురు అని చెప్పి వారు అంటే ఒక ఐదారు ఓట్లు కూడా నాకు పడాలని చెప్పి పార్టీ గెలవాలని చెప్పి మరి వారు స్వయంగా వచ్చి వారి బంధువు ఇళ్ళలో టీ పార్టీ అరేంజ్ చేసి ఆ రోజు నేను కార్పొరేటర్ నిలబడితే నా గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.